చినుకు జాడ లేక పత్తి రైతులు ఇబ్బందులు. మృగశిర కార్తె ప్రారంభంలో ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన కొద్దిపాటి వర్షానికి పలుచోట్ల రైతులు పత్తి విత్తనాలు నాటారు. తర్వాత వాన జాడ లేకపోవడంతో మొలకలను రక్షించేందుకు నీరు తెచ్చిపోస్తున్నారు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తొందరపడి పత్తి రైతులైతే ఇప్పుడే పత్తి నాటద్దండి. వచ్చిన కొద్దిపాటి పత్తి రైతులైతే వర్షాల వల్ల పత్తి రాటారు. సో తర్వాత అయితే వీడియోలో చూపించినట్టుగా చాలా చోట్ల అయితే చనిపోవడం జరుగుతుంది పత్తి గుడ్డలు. సో రక్షించేందుకు చాలామంది రైతులైతే ఎడ్ల బండి పైన అయితే డ్రమ్ములు వేసుకొని నీరు పోయడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు మీరు రాకుండా ఒక రెండు మూడు వానల తర్వాత అయితే మీరు పత్తి విత్తనాలు నాటుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, పలు చోట్ల రైతులు పత్తి విత్తనాలు నాటారు. తర్వాత వాన జాడ లేకపోవడంతో మొలకలను రక్షించేందుకు నీరు తెచ్చిపోస్తున్నారు. ఇంద్రవెల్లికి చెందిన ప్రహ్లాద్ 40,000 ఖర్చు పెట్టి పత్తి విత్తనాలు కొని 10 ఎకరాల్లో పత్తి విత్తనాలు సాగు చేశారు. నీరు లేక ఎడ్ల బండిపై నీరు తీసుకొచ్చి కూలీలతో నీరు పోయిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి పరిస్థితి మీకు రాకూడదని కోరుతున్నాను.